ఆన్లైన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికలు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు ఇప్పుడు చాలా హీట్ ఎక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారుస్తానని, అవినీతి పాలన లేనటువంటి పాలనను అందిస్తానని, ప్రజలను అభివృద్ధి చేయడమే కాదు ఆంధ్రప్రదేశ్ను ఒక అభివృద్ధి స్థాయిలో నిలబెట్టి ఆ యొక్క పనితీరును ఏ విధంగా చేస్తే నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా ఎలాంటి అభివృద్ధిని చేయవచ్చో అనేది చూపించేందుకు మరి కొత్త పార్టీతో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్, నమస్కారం. సార్, జై భారత్. సార్, ఆల్రెడీ మీరు రాజకీయాలను, ప్రభుత్వ అధికారాలను అన్నింటినీ చూశారు, కానీ విభిన్నంగా కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ప్రజలు బాగుండాలి, ప్రజల గొంతులు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించాలి, నిజమైన ప్రజాస్వామ్యం తీసుకోవాలి. ఏదైతే డీసెంట్రలైజేషన్ అని మాట్లాడతామో, ఏది అయితే లోకల్ లెవెల్లో మనకు అభివృద్ధి జరగాలో వాటన్నింటినీ తీసుకురావాలన్న ఉద్దేశాలతో ప్రజల యొక్క కోరిక మీద తయారైన పార్టీ ఇది. ఓకే, ఇది మేమేమేదో పెట్టిన పార్టీ కాదు. ప్రజలలో తిరిగి వాళ్ళందరూ కోరుకుంటున్నది అదే, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మాకు ఉపాధి దొరకాలి, రాష్ట్రం బాగుండాలి, అప్పులు లేకుండా ఉండాలి, రౌడీజం అంతం చేయాలి, డ్రగ్స్ ఉండకూడదు, ప్రకృతి విధ్వంసం ఏదైతే జరుగుతుందో ఇవన్నీ కూడా ఆపాలి, అవినీతి ఉండకూడదు, ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన కోరికలు. సో వీటన్నిటినీ కలిపి ఒక కొత్త పార్టీగా మీరు రావాలి అని ప్రజల యొక్క కోరిక మీద ప్రజల్లోంచి పుట్టిన పార్టీ ఇది, జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే, జై భారత్ నేషనల్ పార్టీ ప్రజల్లో నుండి పుట్టింది అంటున్నారు. దాదాపు ఒక 4 నెలల వ్యవధి మాత్రమే ఉంది ఎన్నికలకు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళగలదు, విజయాన్ని ఎలా కైవసం చేసుకోగలదు? విజయాని కోసం ఇది పార్టీ కాదు, ఇది ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి పెట్టిన పార్టీ. ప్రజలలో చైతన్యం ఎప్పుడైతే తీసుకొస్తుందో, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే మారుస్తామో మనం, అప్పుడు వాళ్ళు వేసే ఓటు వారు ఆలోచించి వేస్తారు. సో ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ కూడా కావాలి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీ కాకుండా ఈ పార్టీ ఆ విధంగా ఉంది. సో దానివల్ల వీళ్ళు మేము ఇంత ఉచితాలు ఇస్తామంటే మేము ఇంకా ఉచితాలు ఇస్తామన్న ఈ కాంపిటీషన్లో ఉండి, 10-11 లక్షల కోట్ల అప్పులో రాష్ట్రం ఉండి, ఇంకా ఉచితాల గురించి మాట్లాడుతూ ఉపాధి కోసం యువతరం ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో మరి వాళ్ళకొక కొత్త విధానాలు, అభివృద్ధి ఆధారితంగా, ఉపాధి ఆధారితంగా ఉన్న మేనిఫెస్టోతో మేము బయటకు వచ్చాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మేము అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారికి ఏ ఎమ్మెల్యే అయితే క్లోజో ఆ నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఇంకా ఆ నియోజకవర్గాన్ని మర్చిపోవచ్చు. ఆ స్థాయిలో ఉన్నదాన్ని ఎవరు గెలిచినా ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలన్నది కాన్సెప్ట్. అందుకనే ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరానికి 100 కోట్లు ఇవ్వాలన్నది మా కాన్సెప్ట్. ఆల్రెడీ అప్పుల్లో ఉంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్. సో మరి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? అవినీతిని అంతం చేస్తే చాలా డబ్బు ఉంది మన దగ్గర. మన 972 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చాలా డబ్బు ఉంది మన దగ్గర. వ్యవసాయానికి సంబంధిత ఫ్యాక్టరీలు కానీ, చిన్న చిన్న యూనిట్లు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు డెవలప్ చేస్తే మనం ఉపాధి ఇవ్వచ్చు. దాని నుంచి తర్వాత మన వ్యవసాయ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయగలిగితే బ్రహ్మాండమైన మనకు అవకాశాలు ఉన్నాయి. మన మేధో సంపత్తి ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఎక్స్పోర్ట్స్, కనుక సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ జనరేట్ చేయగలిగితే, దురదృష్టవశాత్తు 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు కేవలం 1000 కోట్లు, ఇప్పుడు 2000 కోట్లు అయింది. అదే మీరు తెలంగాణ తీసుకుంటే సుమారుగా 3 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మనం అక్కడ ఎప్పుడు కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, దాంట్లో బిజీగా ఉంటే ఈ మేధో సంపత్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది. పూణే వెళ్ళిపోతున్నారు, తర్వాత హైదరాబాద్కు వచ్చేస్తున్నారు, బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళందరినీ కనుక మన రాష్ట్రంలో ఉంచి పెద్ద పెద్ద కంపెనీలను మనం తీసుకురాగలిగితే బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్స్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ మన మేధో సంపత్తి అమెరికాకు వెళ్ళి అమెరికా నిలబెడుతుంది, మరి ఇక్కడ ఎందుకు నిలబడట్లేదు? మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి కాదు, ఎలాగైనా గవర్నమెంట్లో ఉండాలి, ఎలాగైనా ఈ విధమైన విషయాలను చేయాలన్న తపన ఉంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆ విధమైన తపన నాకు ఎప్పుడు కనిపించదు. మరి ఇంత నిరుద్యోగం ఎందుకుంది రాష్ట్రంలో? ఇన్ని అప్పులు ఎందుకు చేస్తున్నా? మరి ఇన్ని అప్పులు చేసి ఇన్ని డబ్బులు ప్రజలకు ఇస్తున్నా కూడా వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? వైట్ రేషన్ కార్డులు తగ్గాలి అంటే పేదరికం అలాగే ఉండి, పేదరికం అలా పేదరికం పెరుగుతుంది. మరి వైట్ రేషన్ కార్డులు అన్నవి పేదరికానికి ఒక బెంచ్ మార్క్, అంటే మనకు దాని మీద మనం ఆధారం చేసుకొని చెప్పొచ్చు. మరి ఇంత సహాయం చేస్తున్నారు, ఇంత అభివృద్ధి అవుతున్నామే, రోడ్లు ఎందుకు అలా ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద నడవాలంటే ఎంత బండి వేసుకునే కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను కని విని ఎరగని రీతిలో అభివృద్ధి పరచామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు అభివృద్ధే జరగలేదని మీరు అంటున్నారు, ఎలా సాధ్యం? జరగలేదని కాదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. ఓకే, అభివృద్ధి గురించి ఏం మాట్లాడట్లేదే, సంక్షేమం అంటున్నారు. అంటే మేము 285,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కి ఇచ్చాము. మరి వైఎస్ఆర్ రేషన్ కార్డులు ఎన్ని తగ్గాయో చెప్పండి. మరి ఎంతమంది ప్రజలు బిలో పావర్టీ లైన్ నుంచి బయటపడగలిగారు? అది నిజమైన కొలమానం కదా. సో ఆ విధంగా మనం సంక్షేమ పథకాలు తగ్గాలి అంటే ఏ విధంగా వెళ్ళాలంటారు ముందుకి? సంక్షేమానికి ఉచితాలు, సంక్షేమం చేయండి కానీ ఉచితాలు వద్దు. ఓకే, ఉచితాలంటే నేను పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఉపాధి కల్పించండి. నేను పని చేసుకుని నేను సంపాదించుకుంటాను. నువ్వు ఈ సామాజిక వర్గానికి చెందినవాడివి కాబట్టి నీకు 15,000 రూపాయలు ఇస్తాం, ఎందుకు ఇవ్వాలి? పని చూపించండి, ఉపాధి కల్పించండి, నెలకు 15,000 రూపాయలు సంపాదించుకునేటట్టుగా నన్ను తయారు చేయగలిగితే నేనే రాష్ట్రానికి పన్నులు కడతాను. ఆ విధంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ప్రతి శుక్రవారం వెళ్ళి ఆర్బీఐ దగ్గర నుంచి బాండ్స్ ఇవి కొనుక్కోవడం ఎందుకండి? సో ఈ విధమైన విషయాల గురించి చెప్పడానికి ప్రజలకు, రెండు ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, రెండు ప్రభుత్వాలు ఆ విధంగా మరి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు రాష్ట్రానికి? మెడలు పెంచుతామన్నారు ఆయన, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు ఆయన. మరి ఇద్దరు కలిసి ప్రత్యేక హోదా తేవచ్చుగా రాష్ట్రానికి? సో జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను తెచ్చేందుకు కృషి చేస్తామని మొదటి నినాదంగా పెట్టింది. సో ఇంతకుముందు ఉన్న పార్టీలు కూడా ప్రత్యేక హోదా మీదనే అధికారంలోకి వచ్చినటువంటిది ఉంది. సో మరి ఏ విధంగా పోరాడబోతున్నారు దానిపై? మేము ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతున్నాం అంటే వెంటనే అఖిలపక్ష సమావేశం ఒకటి ఏర్పాటు చేయండి. ఓకే, అందరం వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చుందాం టెంట్ వేసుకొని. ఎలాగైతే రైతులు సింగు బార్డర్లో కూర్చొని వాళ్ళు వ్యవసాయ చట్టాలను ఏ విధంగా వెనక్కి తీసుకువెళ్ళగలిగారో, ఇప్పుడు కూడా మాకు చట్టబద్ధమైన మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర కావాలని హర్యానాలో ఏ విధంగా వాళ్ళు కూర్చున్నారో, ట్రాక్టర్స్ మీద ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగా మనం వెళదాం, వెళ్ళి సంపాదించుకుందాం. ప్రత్యేక హోదా మీరు ఆలోచించే రాజకీయ నాయకులు ప్రజల లాభం కోసం అందరూ కలిసికట్టుగా వస్తారంటారా మీరు అన్నట్టు? రావాలి. మరి ఎందుకు, మరి ముఖ్యమంత్రులు ఎందుకు అయ్యారు వీళ్ళు? ఇద్దరు రండి, చంద్రబాబు గారు రండి, జగన్మోహన్ రెడ్డి గారు రండి, పవన్ కళ్యాణ్ గారు రండి, మిగతా మాలాంటి పార్టీలు అందరూ వస్తాం, అందరూ వెళ్ళి టెంట్ వేసుకుని కూర్చుందాం అక్కడ. మరి మీకు ప్రత్యేక హోదా ఇంపార్టెంటా, సీట్ల డిస్ట్రిబ్యూషన్ ఇంపార్టెంటా, పొత్తులు ఇంపార్టెంటా, ఇది మాట్లాడండి. ఇది అడగడానికే వచ్చాం మేము, ఇది అడగడానికే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. మరి ఎందుకు వారు ప్రశ్నించలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు ఏంటి కారణం? తెలియాలి, మరి వాళ్ళకే తెలియాలి. ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు బాగా తెలుసు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయంటారు చాలామంది. మరి ఎప్పుడు దీనికోసం ఫోన్ చేయొచ్చుగా? పొత్తుల కోసం కష్టపడుతున్నాం అంటున్నారు, ప్రత్యేక హోదా కోసం కష్టపడండి, విభజన హామీల కోసం కష్టపడండి, అప్పుడు రాష్ట్రం బాగుంటుంది. ఎప్పుడు కూడా చూసినా ఎలక్షన్లు, ఎలక్షన్లో గెలవాలి ఇదే నడుస్తుంది తప్ప రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న దాని గురించి. చూడండి పోలవరం ఏమైంది, ఇప్పుడు రాజధాని ఏమైంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎవరు మాట్లాడుతున్నారు వీళ్ళు? పోర్ట్లు రావట్లేదు, మన ఇన్స్టిట్యూషన్స్ రావట్లేదు. ఈ విధంగా అభివృద్ధి చెందకుండా ఉంటే 10 సంవత్సరాలైంది, ఫిబ్రవరి 20వ తారీఖుకి 10 సంవత్సరాలైంది మనం విభజన హామీలు ఇచ్చి. ఏమయ్యాయి ఇంతవరకు? ఏ ఒక్క విభజన హామీ కూడా వీళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించడమే లేదు, మళ్ళీ పొత్తులు పెట్టుకోవడానికి బిజీగా ఉన్నారు అక్కడ. అంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందంటారు, యువతకు జై భారత్ నేషనల్ పార్టీ ఎలాంటి భరోసాని ఇవ్వబోతోంది? ప్రతి గ్రామానికి 10 పరిశ్రమలు పెడతామని మా మేనిఫెస్టోలో పెట్టాం. గ్రామానికి 10 పరిశ్రమలు, గ్రామ పంచాయతీలో 10 పరిశ్రమలు. పరిశ్రమలు అంటే జనాలకు ఎలా ఉంటుందంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమ కావాలంటారు. 10 పరిశ్రమ కాదు, చిన్న పరిశ్రమ సరిపోతుంది. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు. మన కడపలో శనగలు పండుతాయి, మీరు శనగపిండి ఫ్యాక్టరీ పెట్టండి మీ ఊర్లో, మళ్ళీ అది మహారాష్ట్రకు పంపించి వాడు తయారు చేసిన శనగపిండిని మనం ఎక్కడెందుకు కొనుక్కోవడం? తేనె ఉంది, మన తేనె ఎంత ఫేమస్ అంటే తేనె పట్టు ఇండస్ట్రీ మొదలు పెడదాం అక్కడ, ఎంత చక్కగా చేయొచ్చు. సోలార్ ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవచ్చు, చాలా ఉన్నాయి చేయాలంటే. అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా కూడా అభివృద్ధి సాధించవచ్చు అంటారు. చూసుకుంటే బంగ్లాదేశ్ అన్న దేశం భారతదేశానికన్నా ముందుకు వెళ్ళింది, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకన్నా చాలా ఎక్కువ, తలసరి ఆదాయం. దానికి ప్రధానమైన కారణం ప్రతి ఇంటిని కూడా ఒక చిన్న పరిశ్రమగా మార్చారు వారు. ఆ విధంగా చేసే స్కోప్ బ్రహ్మాండంగా ఉంది. మనం ఎప్పుడు కూడా కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద రోడ్ వర్క్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవే ఉంటాయి, ఎందుకంటే అందులో కట్టు పర్సంటేజ్ దొరుకుతుంది కదా. చిన్న పరిశ్రమలో కట్టు రాదు, పర్సంటేజ్ రాదు, దానివల్ల ఏమవుతుంది, వీటిని పక్కన పెడతాం. కాబట్టి ఎప్పుడు చూసినా కూడా కాంట్రాక్ట్స్ ఎంతమందికి ఇద్దాం, ఎందుకంటే పోలవరం మనం తీసుకునేది నేషనల్ ప్రాజెక్టుగా బ్రహ్మాండంగా వాళ్ళు తీసుకుంటామని రీఆర్గనైజేషన్ చట్టంలో, విభజన చట్టంలో లేదు లేదు మేమే తీసుకుంటామని అప్పుల్లో ఉన్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చారు.
ఆ తర్వాత మళ్ళా కంపెనీ మార్చారు, మళ్ళా రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఆ డయాఫ్రామ్ వాల్ పోయింది అంటున్నారు. మరి ఎప్పుడవుతుంది పోలవరం? ఓకే, ప్రతి ఒక్క పార్టీ ఒక గొప్ప సిద్ధాంతంతో పెట్టబడుతోంది, కానీ ఆ సిద్ధాంతాలు కొన్ని రోజుల తర్వాత మారిపోతున్నాయి. అలాగే మీ యొక్క సిద్ధాంతాలు మారే అవకాశం ఉందా? మారే అవకాశాలు, ఎందుకంటే మేము చేసే ప్రతి పని కూడా ప్రజా మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే 100 కోట్లు అన్నానో నియోజకవర్గాన్ని ప్రతి సంవత్సరానికి, అది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉండదు, ప్రజా కమిటీల ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రజా కమిటీలు నిర్ణయిస్తారు ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో 500 కోట్లలో ఏం చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ డెవలప్ చేస్తారు. దానికి సంబంధించిన టెండర్లు కూడా వాళ్లే ఇష్యూ చేస్తారు. తర్వాత ఆ పనిని కూడా వాళ్లే పర్యవేక్షణ చేస్తారు. ఆ తర్వాత పేమెంట్ కూడా వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఎక్కడా కూడా గవర్నమెంట్, ఈ ఆఫీసులు ఎవరు ఇన్వాల్వ్ ఉండదు. అంటే ఒక సొంత వ్యవస్థ రెడీ అవుతుంది, పారదర్శక వ్యవస్థ. ప్రతిదీ డాష్ బోర్డులో ఉంటుంది, ప్రజలు చూసుకోవచ్చు ఈ రోజు ఏమైంది, ఎంత ఖర్చు అయింది, ఏమైంది అన్నది. సో ఈ విధంగా తీసుకొస్తాం అన్నమాట. ఓకే, సో ప్రధానంగా మీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసేసారు, అందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి సార్? 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలు కావాలని. ప్రతి నియోజకవర్గానికి ఒక నిమ్స్ లాంటి ఆసుపత్రి, ప్రతి జిల్లాకు ఒక ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్, ప్రతి గ్రామ పంచాయతీకి 10 పరిశ్రమలు. ఆ తర్వాత వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ అన్నది డేట్లు కూడా ఇచ్చాం. జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా డిఎస్సి, సర్దార్ పటేల్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ ఫిక్స్డ్. అది కూడా నోటిఫికేషన్ ఎవరు ఇష్యూ చేస్తారు? ప్రజా కమిటీలు ఇష్యూ చేస్తారు, ప్రభుత్వం ఇష్యూ చేయదు. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం అన్నది వెనకాల ఈ ప్రజలకు సహాయం చేయడానికే. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రభుత్వం అన్నది వీళ్లకు సహాయం చేయడానికి ఉన్నది. సో ఆ విధంగా టోటల్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్, పాలన అన్న కాన్సెప్ట్, రాజకీయాలంటే మంచి పాలన అన్నదే జయ భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి 10 లక్షల బీమా, ఆ తర్వాత ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతే ఆ అమ్మాయి పుడితే ఆ అమ్మాయి పేరున ఎర్రచందనం, టేకు చెట్లు ప్రభుత్వం నాటిస్తుంది. ఆ అమ్మాయి 21 సంవత్సరాలు రాగానే దాని మీద వచ్చే ఆదాయం ఆ అమ్మాయి అకౌంట్లోకి వెళుతుంది. అభివృద్ధి కార్యక్రమం అవుతుంది, లేకుంటే మీరు ప్రతి నెల 1500 ఇస్తాం ఇలా చెప్పం. మేమంతా మేము వాళ్ళని ఆస్తులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, పబ్లిక్ స్కూల్ కావచ్చు, 6 నుంచి 10వ తరగతి వరకు ఎన్సీసీ కంపల్సరీ, 11 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ఎస్ఎస్ కంపల్సరీ. అంటే ఒక స్టూడెంట్ కాలేజీ బయట నుంచి వచ్చారంటే ఒక క్రమశిక్షణతో సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొస్తాం మేము. సో ఆ విధంగా మనం ముందుకెళ్తాం. రైతులకు చూస్తే ప్రతి సంవత్సరం రైతు చేయూత సందర్భంగా 10,000 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు రైతుల యొక్క ఉత్పత్తులను కొనుక్కుంటుంది జయ భారత్ ప్రభుత్వం. కూలీల ఖర్చు కోసం ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు మేము రైతులకు ఇస్తాం. సో ఈ విధంగా రైతాంగానికి, డ్వాక్రా సంఘాలకు ఒక కార్పొరేషన్ ఉంటుంది, విద్యార్థులకు స్టార్టప్ సాటి 1,000 కోట్ల రూపాయలతో ఒక స్టార్టప్ పెడతామని చెప్పాము. తర్వాత ఎన్ఆర్ఐలు ఎవరైనా వచ్చి ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము 50 లక్షలు ఖర్చు పెడతామంటే ప్రభుత్వం కూడా 50 లక్షలు ఇస్తుంది మ్యాచింగ్ గ్రాంట్స్. దాంతో ఆ విషయమే పరిష్కారం అవుతుంది. అక్కడ వివాదరహిత గ్రామాలకు 1 కోటి రూపాయల గ్రాంట్, అంటే ఆ గ్రామంలో ఎటువంటి వివాదాలు లేవు, అందరూ కలిసికట్టుగా ఉంటారంటే ఆ గ్రామానికి ప్రోత్సాహం. సో ఈ విధంగా గ్రామాలు, పట్టణాలు, తర్వాత నియోజకవర్గాలు ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది జయ భారత్ నేషనల్ పార్టీ. అవినీతి లేని పాలన అందించాలన్న మీ సంకల్పానికి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారంట? ప్రజలు ఏమి ఎందుకు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు? ప్రజలు అవినీతి కోరుకోరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి? సిఐ గారు లేరు, ఎస్ఐ గారు లేరు వస్తుంది, కాబట్టి మొబైల్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. మీరు ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే పోలీస్ స్టేషన్ మీ ఇంటికి వస్తుంది, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రజల వద్దకే పోలీస్ స్టేషన్, ఎఫ్ఐఆర్ అక్కడే రిజిస్టర్ అవుతుంది. సో ఆ విధంగా మార్పులు తీసుకుందాం. ప్రజలు ఆనందంగా వారి ప్రాంతాల్లో ఉండాలి, పాలన వాళ్ళ దగ్గరికి రావాలి. కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత మిగతా వ్యవస్థ అంతా కూడా మొబైల్ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆఫీసులు కాదు, పార్టీలలో ఒక పార్టీ గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి ప్రస్తుతం ఉన్న నాయకులే వెళ్తూ ఉన్నారు, వాళ్ళే అధికారం చేస్తూ ఉన్నారు. సో జై భారత్ నేషనల్ పార్టీలో మరి అలాంటి వారికి అవకాశం ఇస్తారా, లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తారా? ఇప్పుడు ఎంతోమంది యువతరం మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన నాయకులు తీసుకుంటే మిగతా పార్టీల్లో అవే ముఖాలు తిరుగుతున్నాయి. ఒకసారి ఈ పార్టీలో, ఇంకోసారి ఈ పార్టీలో, సడన్గా ఎలక్షన్స్ వచ్చేసరికి మా నాయకుడి సిద్ధాంతాలు మాకు నచ్చట్లేదు అంటారు.
అంతకుముందు ఎందుకు నచ్చలేదు? 5 సంవత్సరాలుగా నచ్చాయి, కానీ ఇప్పుడు ఒక నెల ఉందగా సడన్గా వాళ్ళ సిద్ధాంతాలు నచ్చట్లేదు. ఎందుకంటే అక్కడ పదవి అనుభవించాలి, ఆ తర్వాత మళ్ళీ కూడా సీటు అక్కడ ఖర్చీ వేయాలి. సో ఈ విధమైన రాజకీయాలతో ఏమైపోతుందంటే మరి పాలన ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది? సో ఆ విధంగా కాకుండా కొత్త రక్తం, కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు ఆలోచించేవాళ్ళు ప్రజల కోసం. మేము ఎవరు కూడా ఇప్పుడు మిగతా పార్టీలు అంటున్నారు వెళ్ళగానే మీ దగ్గర ఎంత ఉంది అని అడుగుతారట. మేము వెళి మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజలకు ఇంతవరకు ఏం సహాయం చేశారని అడుగుతాం. మీ హృదయం ఎంత విశాలంగా ఉంది, అందులో ఎంత ఆస్తి ఉంది అని అడుగుతున్నాం తప్ప మీ దగ్గర ఈ ఆస్తులు ఏమున్నాయని అడగం. మేము డబ్బుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. మేము 0 బడ్జెట్ పాలిటిక్స్తో వస్తాం. మేమంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే నియమావళి ఉందో ఆ నియమావళితో మేము ముందుకెళ్తాం. ఆ ఖర్చు అంతే అవుతుంది, మిగతా డబ్బులు పంచడాలు ఇలాంటివి జరగదు. మాకు ఓపిక ఉంది, ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, వాళ్ళ జీవితంలో మార్పులు తేవాలన్న దానికి మనకు ఆ ప్రయాణం చాలా సమయం పట్టొచ్చు, కానీ మనం నిర్ధారించిన విషయం నుంచి పక్కకు వెళ్లకుండా ముందుకు వెళ్తాం. ఓకే, అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138.